వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అన్నమయ్య రామ సంకీర్తనలో ఒక్క రామాయణాన్ని ఆధారం చేసుకుని రామమూర్తిని అనేక విధాలుగా కీర్తించారు. రాముడు లోకాభిరాముడు ఆముక విజయనగర మందునున్నవాడు. ఇక్కడ విజయనగరంలో ఉన్న రామచంద్రమూర్తిని కీర్తించినటువంటి కీర్తన బహు ప్రసిద్ధి చెందిన కీర్తన కనుక దీన్ని ఇక్కడ స్మరించడం జరుగుతున్నది. రామమూర్తి యొక్క రూప సౌందర్యం, గుణ సౌందర్యం, లీలా సౌందర్యం ఈ మూడింటిని ఈ చరణాల్లో వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆముక అంటే సర్వసన్నద్ధుడై విజయనగరంలో ఉన్నటువంటి వాడు, చక్కదనముల వాడు, జానకీ వల్లభుడు, గ్రక్కన శబరి పూజ గైకొన్నవాడు, వెక్కసమైన పైడి విల్లు నమ్ములవాడు, రక్కసుల వైరి దశరథనందనుడు. ఈ చరణంలో రామశబ్దానికి నిర్వచనం మొదటి శబ్దంలో చూపించారు. చక్కదనముల వాడు, రాముడు అంటేనే చక్కదనముల వాడు, అందమైన వాడు అని అర్థం. రమణీయత్వాత్ రామః, రమణీయమైన వాడు రాముడు. అయితే రమణీయత్వం అంటే ఏమిటి అనే దానికి శాస్త్రం చక్కని నిర్వచనం ఇచ్చింది. క్షణం క్షణం ఎన్ నవతాముపైతి తదైవ రూపం రమణీయతాయా అని. ఏదైతే క్షణక్షణానికి నూతనంగా అనిపిస్తుందో ఆ సౌందర్యాన్ని రమణీయము అనాలి. అందుకు ఎక్కడ పెడితే అక్కడ ఏ శబ్దం వాడకూడదు, ఎక్కడ ఏ శబ్దం అవసరమో అదే ప్రయోగించాలి. అందుకే రమణీయము అన్నప్పుడు నిత్య నూతనమైన అందాన్ని రమణీయం అనాలి. రాముడికి రామశబ్దం ఎందుకు సరిపోయిందంటే నిత్య నూతనమైన వాడు. నిజానికి ఆ పేరు ఎంత గొప్పగా పెట్టబడినది అంటే నేటికి రామకథ ఎన్ని మార్లు విన్నప్పటికీ నిత్య నూతనంగానే ఉంటున్నది. రామమూర్తి కానీ, రామతత్వము కానీ, రామనామము కానీ నిత్య నూతనము. ఎందుకంటే పరబ్రహ్మ వస్తువు సచ్చిదానంద వస్తువు, ఆ సచ్చిదానంద వస్తువు నిత్య నూతనమే. అనగా నిత్య నూతనమైన సచ్చిదానంద బ్రహ్మం అని చెప్పడానికి చక్కదనముల వాడు అనే ఒక మాటలో అద్భుతంగా చెప్తున్నారు అన్నమాచార్యులు గారు. రాముడి చక్కదనాల యొక్క విశిష్టత అటు రూపంలో, ఇటు గుణంలో, తత్వంలో, లీలలో, ప్రవర్తనలో, ధర్మములో అన్నిటా సుందరత్వం కలిగిన వాడు గనక చక్కదనములవాడు, జానకీ వల్లభుడు, గ్రక్కన శబరి పూజ గైకొన్నవాడు. శబరి పూజను శీఘ్రంగా స్వీకరించాడు. ఈ శీఘ్రముగా అంటే రామకారుణ్యం ఆలస్యం కాదు, అది వెంటనే అనుగ్రహాన్ని చూపిస్తున్నది. అందుకే గ్రక్కన శబరి పూజ గైకొన్నవాడు, శబరి పూజని స్వీకరించి ఆమెను అనుగ్రహించినవాడు. వెక్కసమైన పైడి విల్లు నమ్ములవాడు, రాక్షసులకు భయంకరంగా కనిపించేటువంటి ధనుర్బాణములు ధరించున్నాడు. ఈ ధనుర్బాణాలు ఎలా ఉన్నాయంటే పైడి అన్నారు, అంటే బంగారు కాంతులతో మెరిసిపోతున్నటువంటి ధనుస్సు పట్టి ఉన్నాడు. అక్షయమైన తూణీరములు కూడా దాల్చి ఉన్నాడు. రక్కసుల వైరి దశరథనందనుడు. రక్కసుల వైరి అనేది విష్ణువుకు సంబంధించిన మాట. దైత్యారి, దానవారి, ధనుజారి ఇలాంటి పేర్లు నారాయణ విషయంలో వాడుతూ ఉంటారు. అసురులకు శత్రువు విష్ణువు, అంటే అసురభావాలైన రజోగుణ తమోగుణాలకు ఆయన శత్రువు. ఆ అసురభావాలను దునుమాడే లక్షణం కలవాడు. ఆ విష్ణుత్వ లక్షణాన్ని రామావతారంలో దశరథ నందనుడిగా పుట్టి చూపించాడు గనక రక్కసుల వైరి దశరథ నందనుడు. శరథి గట్టినవాడు, ఛాయ నల్లనివాడు, 20 సుగ్రీవాదుల నీలినవాడు, సరిభరత శత్రుఘ్న సౌమిత్రి సేవితుడు, అరిది మునులకు అభయమిచ్చినవాడు. శరథి కట్టినవాడు అంటే సముద్రాన్ని కట్టాడు, అంటే సేతుబంధనం చేశాడు. ఛాయ నల్లనివాడు, మేఘశ్యామం పీతకౌశేయవాసం అని వర్ణిస్తారు స్వామిని. అలాంటి చామన ఛాయ మేను కలిగినటువంటి వాడు. 20 సుగ్రీవాదుల నిలినవాడు, ఒక ఆధారముగా ఉండి సుగ్రీవాదు భక్తుల్ని పాలించినటువంటి వాడు. ఆయన పట్టము ఏలు ఉన్నటువంటి మూర్తిని ఇక్కడ చూపిస్తున్నారు. సరిభరత శత్రుఘ్న సౌమిత్రి సేవితుడు, సోదరులైన భరత శత్రుఘ్న సౌమిత్రులు సేవిస్తూ ఉండగా మునులకు అభయమిస్తున్న పట్టాభిరామమూర్తి. అట్టే కౌసల్యాత్మజుడు, అయోధ్యాపతైన వాడు, ఒట్టి తారక బ్రహ్మమై ఉండేటివాడు. ఈ చివరికి వచ్చేటప్పటికల్లా అన్ని లీలలు చూపించిన రాముడు సాక్షాత్ పరబ్రహ్మము. ఎటువంటి పరబ్రహ్మం అంటే తారక బ్రహ్మము, అంటే మోక్షమిచ్చేటటువంటి
పరబ్రహ్మ స్వరూపుడు, మోక్షరూపమైన వాడు. వట్టి అనే మాట ఇక్కడ ప్రయోగించారు. వట్టి తారక బ్రహ్మము అంటే కేవలమైనటువంటి పరబ్రహ్మం అతడు అని, అంటే ఏ మాయా వికారములు లేని పరబ్రహ్మ అని చెప్పడానికి వట్టి అనే శబ్దాన్ని ప్రయోగించాడు ఇక్కడ అన్నమయ్య. గుట్టుతో వరములిచ్చే కోనేటి దండవాడు పట్టపు శ్రీ వెంకటాద్రి వరగినవాడు. గుట్టుతో వరములిచ్చే, ఆయన ఇచ్చే వరములు గుట్టుగా ఉంటాయట. ఎప్పుడైనా సరే భగవంతుడు భక్తుడిని అనుగ్రహించినప్పుడు అతడు ఏమిచ్చాడేందో భక్తుడికే తెలుస్తుంది, ఆ భగవంతుడికే తెలుస్తుంది, ఇతరులకు తెలియదు. ఎందరికో మోక్షమిచ్చాడు ఆయన, కానీ మోక్షమిచ్చాడని మనకెలా తెలుస్తుంది? ఆ ఇచ్చిన మోక్షం ఏమిటో ఆ భక్తుడికే తెలియాలి. అది గుట్టుతో వరములిచ్చే కోనేటి దండవాడు. అంత రాముడు కూడా ఇక్కడ స్వామి పుష్కరిణి తీరంలో వెలసి ఉన్నాడు కనుక కోనేటి దండవాడు. పట్టపు శ్రీ వెంకటాద్రి బరగినవాడు, ఆ పట్టాభిరాముడే వెంకటాద్రిపై కొలువు తీరి లోకాన్ని ఏలుకుంటున్నాడని ఈ ప్రసిద్ధి చెందిన కీర్తన రాముడు లోకాభిరాముడు. రాముని యొక్క జయ లక్షణాన్ని చెప్తూ మరొక కీర్తన రచించారు. ఇందులో ప్రత్యేకత మొత్తం రామనామం విశేషంగా ఇక్కడ 14 మార్లు వస్తుంది. ఈ 14 మార్లు రామా రామా అనడమే కాకుండా ఒకే పల్లవిలో 2 మార్లు రావడంతో మళ్ళీ 15 మార్లు కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 15 మార్లు రామనామాన్ని పలికినటువంటి ఒక తారక రామనామ కీర్తన ఇది. జయశబ్దంతో మొదలవుతుంది. జయశబ్దంతో రాముణ్ణి శ్లాఘించడం అన్నది విన్నవారికి పఠించిన వారికి కూడా జయకరం. అందుకు అటువంటి జయశబ్దంతో ఉన్నటువంటి రామ సంకీర్తన జయ జయ రామ, సమర విజయ రామ, భయహర నిజభక్త పారీణ రామ. ఇక్కడ రాముణ్ణి విశేషంగా చెప్తూ సమర విజయ భయహర అన్నారు. ఇక్కడ సమరములో విజయం సాధిస్తాడు. అయితే ఆ విజయం దేనికోసం? లోకానికి ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడమే ఆ విజయంలో ఉన్న పరమార్థము. అందుకు అసురుల వల్ల, అధర్మం వల్ల కలిగే భయాన్ని పోగొడతాడు, అది భయహర. అంతేకాదు తన భక్తుల్ని పాలన చేయడానికి అవతరించాడు గనక నిజభక్త పారీణ రామ, భక్తులను సంపూర్ణముగా పాలన చేసేటువంటి వాడు. ఇక్కడ అవతార ప్రయోజనాన్ని చెప్తూ సమర విజయ భయహర భక్త పారీణ అనే 3 శబ్దముల ద్వారా పరిత్రాణాయ సాధూన వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ఆ శ్లోకంలో ఉన్న 3 భావములు ఇక్కడ కనబడుతున్నాయి. ధర్మ సంస్థాపనార్థాయ అనే మాట భయహర అనే దాంట్లో ఉన్నది. ధర్మం స్థాపించబడితే భయస్వరూపిన అధర్మం పోతున్నది. అందుకు భయము అధర్మము 2 పర్యాయపదాలే. అధర్మం చేసినప్పుడు తెలియదు కానీ అదే అసలు భయంకరమైనది. అందుకు భయహర అంటే అధర్మ సంహారక అని చెప్పవలసింది. జలధి బంధించిన సౌమిత్రి రామ, సెలవిల్లు విరచిన సీతారామ, అలా సుగ్రీవు నేలిన అయోధ్య రామ, కలిగి యజ్ఞము కాచే కౌసల్య రామ, అరి రావణాంతక ఆదిత్య కులరామ, గురు మౌనులనుగాచే కోదండరామ, ధర నహల్య పాలిటి దశరథ రామ, హరురాణి నుతుల లోకాభిరామ. ఇక్కడ రామశబ్దానికి ఎన్నెన్ని విశేషములు చూపిస్తున్నారంటే సౌమిత్రి రామ అంటే లక్ష్మణ సమేతుడైన రామ అని. ఎందుకంటే రామావతారంలో లక్ష్మణుడికి చాలా ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది. ఎల్లవేళలా రాముణ్ణి అంటిపెట్టుకున్నటువంటి స్వరూపం గనక సౌమిత్రి రామ. సెలవిల్లు విరిచిన సీతారామ, ధనుస్సును భంగం చేసిన సీతారామ అంటే ధనుర్భంగం వెంటనే సీతా సమేతుడు అయ్యాడు గనక సెలవిల్లు విరిచిన సీతారామ అని చెప్పారు. సుగ్రీవు నేలిన అయోధ్య రామ, సుగ్రీవుడికి పట్టం కట్టి అతడి కిష్కింధను అతడికి ఇప్పించాడు, తాను తన అయోధ్యని స్వీకరించాడు. కలిగి యజ్ఞము కాచే కౌశల్య రామ, యజ్ఞరక్షకుడు రాముడు అసలు యజ్ఞము నుంచి కలిగాడు, యజ్ఞమును రక్షించాడు. ఈ యజ్ఞము అంటే లోకరక్షణమే. ఇంకో అర్థంలో చూస్తే విశ్వామిత్ర యాగరక్షణం చేయడమే కాదు, విశ్వరక్షణం అనే యజ్ఞాన్ని నిర్వహించిన వాడు గనక కలిగి యజ్ఞము కాచే కౌశల్య రామ. ఇక్కడ కౌశల్య రామ అని చెప్పడంలో విశేషం ఏంటంటే కౌశల్య తనయుడుగా ఆయన అవతరించడానికి కారణం యజ్ఞము కాచే, యజ్ఞరక్షణకై అవతరించాడు. అరి రావణాంతక ఆదిత్య కుల రామ, రావణ సంహారానికై ఆదిత్య కులంలో పుట్టాడు అంటే సూర్యవంశంలో ఉద్భవించాడు. గురుమౌనులనుగాచే కోదండ రామ, రాముడు కోదండము ధరించి చేసిన పని ఏమిటంటే గురువులైన మౌనులను కాపాడేట. ఋషులు ఎవరైనా సరే గురువులే, ఎందుకంటే వారి ధర్మము సర్వజీవకోటికి శిరోధార్యం. అందుకే మౌనులందరూ గురువులు అనే శబ్దంతో గురుమౌనులను కాచే కోదండ రామ, ధర నహల్య పాలిటి దశరథ రామ. దశరథుని తనయుడై వచ్చి ఈ భూమి యందు అహల్యను రక్షించాడు. అందుకే అహల్య శాప విమోచనం చేయడం చేతనే అహల్య పాలిటి, అహల్యకు అతడే ప్రభువై అహల్య పాలిటి దైవమై అనుగ్రహించాడు. హరురాణి నుతుల లోకాభిరామ, హరురాణి అంటే పార్వతీదేవిని అర్థం. పార్వతీదేవి యొక్క నుతులు అంటే పొగడ్తలు, ఆ అమ్మ యొక్క పొగడ్తల్ని స్వీకరించినటువంటి లోకాభిరామ అంటే పార్వతీదేవి రాముని కీర్తించింది. ఎలా కీర్తించిందంటే
ఆమె తన పతి అయినటువంటి పరమేశ్వరుని ద్వారా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే మంత్రాన్ని స్వీకరించింది. కేనోపాయన లఘున అంటూ ప్రశ్నించి సులభముగా విష్ణు సంకీర్తన చేయడానికి మార్గమేది అని శివుని ప్రశ్నిస్తే శివుడు శ్రీరామ రామ రామేతి అని మంత్రోపదేశం చేశాడు. అక్కడి నుంచి ఆ పార్వతీదేవి ఎల్లవేళలా రామనామాన్ని జపించి ఆమె ఆనందించినది అనే విషయం శాస్త్రం చెప్తున్నది. ఇదే విషయాన్ని రామదాసు కూడా శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారే సారేకును గిరిజ తా చదువు రామప్రభో పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో అని కీర్తించారు. అందుకే హరురాని నుతుల లోకాభిరామ పార్వతీదేవి చేత పొగడబడినటువంటి ఓ లోకాభిరామ అతి ప్రతాపముల మాయామృగాంతక రామ గొప్ప ప్రతాపములతో ప్రకాశిస్తూ మాయామృగాన్ని అనగా మాయలేడిని సంహరించిన రామ. ఇందులో మాయామృగాంతక అంటే మాయలేడిని సంహరించినవాడు అని ఒక అర్థము, మాయ అనబడే మృగాన్ని సంహరించినటువంటి తారక బ్రహ్మమును మరొక అర్థం కూడా స్వీకరించవచ్చు. సుత కుశలవ ప్రియా సుగుణ రామ మొత్తం అన్నమయ్య కీర్తనలో ఉత్తరకాండని కూడా స్మరించినటువంటి కీర్తన ఇది. సుతులైన కుశలవుల పట్ల ప్రీతి కలిగినటువంటి సుగుణ రామ, రాముడు అంటేనే సుగుణాల రాశి, అందుకే సుగుణ రామ. వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ మతిలోన బాయని మనువంశ రామ. వితత మహిమల అంటే స్పష్టమై వ్యాపించినటువంటి మహిమలతో కూడిన ఓ వెంకటరామ, మా హృదయంలో వదలకుండా ఉన్నటువంటి మనువంశ రామ. ఇలాంటి సంబోధన ఇంతవరకు ఎవరూ రామ విషయంలో చేయలేదు. మనువంశ రామ మనువంశంలో ఉద్భవించాడు, మొట్టమొదటి మనువు వైవస్వత మనువు. అతని తర్వాత వచ్చినటువంటి వారు ఇక్ష్వాకువు, కకుస్థుడు, రఘువు ఇలాంటి మహాత్ములందరూ ఆ వంశంలో ఉద్భవించారు. అందుకు వైవస్వత మనువు యొక్క వంశంలో ఉద్భవించిన గనక మనువంశ రామ అని కీర్తించారు. అటువంటి మనువంశ రాముడైన సమర విజయ రామునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ వెంకటరామార్పణమస్తు.